న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలుపులో మహమ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు అయితే ఆ మ్యాచ్ చూసిన తర్వాత చాలా మందిని ఖచ్చితంగా ఓ సందేహం వెంటాడుతోంది అదేంటంటే ఎందుకు షమీని ఎన్ని రోజులు తుది జట్టులోకి తీసుకోలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇదే విషయమై గవాస్కర్ టీమిండియాపై ప్రశ్నల వర్షం కురిపించాడు గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే శార్దుల్ ఠాకూర్ ఏ రకంగా షమీ కంటే గొప్ప బౌలరో జట్టు యాజమాన్యానికే తెలియాలి అసలు ఇన్ని రోజులు షమీని ఎందుకు పక్కన పెట్టారో అంత చిక్కడం లేదు కెరీర్ గణంకాలు చూసినా ఇటీవలి ఫామ్ చూసినా షమీకి దరిదాపుల్లో కూడా సార్దుల్ ఠాకూర్ లేడు వేగంలో ఖచ్చితత్వంలో నియంత్రణలో ఇలా ఎందులోనూ షమీకి సార్దుల్కు పోలిక లేదు ఈ ప్రపంచకప్లో షమి ఆడిన తొలి మ్యాచ్లోనే షమి ఐదు వికెట్లు తీస్తే సార్దుల్ ఠాకూర్ మూడు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు న్యూజిలాండ్ మ్యాచ్ లో రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ జట్టు మూడు వందల స్కోర్ చేరకుండా అడ్డుకున్నాడు కప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ సార్దుల్ ఠాకూర్ ఒక్కసారి కూడా పూర్తి కోటా ఓవర్లు వేయలేదు ఫెస్టెస్ట్ బౌలర్ అయిన అతడి కన్నా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యనే మెరుగ్గా బౌలింగ్ చేశాడు ఎక్కువ వికెట్లు పడగొట్టాడు కెప్టెన్ కూడా హార్దిక్ మీదే నమ్మకం పెట్టాడు హార్దిక్ గాయంతో మూడు బంతలకే బౌలింగ్ నుండి తప్పుకున్న బంగ్లాదేశ్ మ్యాచ్లో మాత్రమే సార్దుల్ తొమ్మిది ఓవర్లు వేశాడు ఆ మ్యాచ్లో జట్టులోని బౌలర్లందరిలో అత్యధికంగా యాభై తొమ్మిది పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు పాక్తో మ్యాచ్లో సార్దుల్ కేవలం రెండు ఓవర్లకు పరిమితమయ్యాడు ఈ మధ్య సార్దుల్ బౌలింగ్లో వికెట్లు పడలేదు పరుగులను నియంత్రించలేకపోతున్నాడు చివరి పది మ్యాచ్ల్లో సార్దుల్ పదకొండు వికెట్లు మాత్రమే తీయగా షమీ ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు ప్రపంచ కప్ ముంగిట జరిగిన ఆసియా కప్లో షమీని కాదని సార్దుల్ను ఆడిస్తే నిరాశపరిచాడు తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి అవకాశం దక్కింది మొహాలీలో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు ఆ ప్రదర్శన తర్వాత కూడా షమీని కాదని పేలవ ఫామ్ లో ఉన్న సార్దుకే ప్రపంచ కప్ లో వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు హార్దిక్ పాండ్య కానీ షమీ వైపు చూడలేదు సార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ లో కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు ఈ మాత్రం దానికి ఎందుకు షమీని కాదని సార్దూల్ తీసుకుంటున్నారో రోహిత్ అలానే కే తెలియాలని గవాస్కర్ పేర్కొన్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి